గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో వెజిటేరియన్ మూమెంట్ యాత్ర చేపట్టారు. పిడుగురాళ్లలోని జానపాడు శ్రీ కన్యకా పరమేశ్వర స్వామి ఆలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆచార్య శ్రీనివాస్, దివ్యా దంపతులు మూగజీవులను చంపే హక్కు మనకు లేదని, నాన్ వెజ్ తినకూడదని, వెజ్ మాత్రమే తినాలని ఈ వెజిటేరియన్ మూమెంట్ కార్యక్రమం చేపట్టామని పిడుగురాళ్ల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు గుండా శ్రీనివాసరావు, సేవాదల్ కన్వీనర్ శంకరాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో మంగేశ్వరరావు, ఆర్ సత్యనారాయణ, సుమంగళి సీను, బి గురునాథం మరియు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ నమస్కారం. నేను 2004 నుంచి శాఖాహారిగా మారాను. భారతదేశ అహింస శాఖాహార యాత్ర నేను నా భార్య కలిసి ఒక 3 నెలల క్రితం తెలంగాణలో మొదలుపెట్టాం. దాని పేరు యాత్ర ఫర్ యానిమల్స్. ఈరోజు మన పిడుగురాళ్ళ పట్టణానికి వచ్చాము. ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్పాన్సర్స్ ఘన స్వాగతం పలికారు ఇక్కడ. మా లక్ష్యము అందరూ శాఖాహారులు కావాలని, మా లక్ష్యము అందరూ అహింసా పోషులు కావాలని. ఎవరు ఏ జీవిని హింసించే హక్కు లేదు, ఎందుకంటే మనకు ప్రాణం పోసే శక్తి లేదు కాబట్టి. ప్రాణం పోసే శక్తి మనకుంటే ప్రాణం తీసే హక్కు మనకు ఉంది. ఇది సకల మతాల సారం, సకల శాస్త్రాల సారం. అహింస అంటే శాకాహారం. కొన్ని కోట్ల జంతువులు చంపు తింటున్నాం, మరి విజ్ఞానం వైపు వెళ్తున్నాం మనం. భూమి జీవాలను చంపు తినడం అజ్ఞానం. విజ్ఞానం ఎలా అవుతుంది మిత్రులారా? మనము గొప్ప గొప్ప గుడులు కట్టక్కర్లేదు, గొప్ప గొప్ప కట్టడాలు కట్టక్కర్లేదు. ఆ జీవుల్ని బతికిస్తే చాలు, అదే గొప్ప విజ్ఞానం అవుతుంది. మిత్రులారా, అర్థం చేసుకుందాం. సరి అయిన ఆహారం శాకాహారం. ఎన్నో రీసెర్చ్లో చెప్పబడింది ఎన్నో రోగాలు వస్తున్నాయి మాంసాహారం వల్ల. ఎన్నో క్యాన్సర్లకి కారణమవుతుంది మాంసాహారం. మరి డాక్టర్లు అందరూ కూడా వెలుగెత్తి చాటుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రపంచమంతా శాకాహారం వైపు చూస్తుంది. మరి మనం ఇంకా మాంసం తీస్తున్నాము. ఇక మీద అర్థం చేసుకుందాం. భారతదేశం అంటేనే అహింసా దేశం, భారతదేశం అంటేనే శాకాహార దేశం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఒకసారి గుర్తు తెచ్చుకుని అందరికీ తెలిసిందంతా కానీ మర్చిపోయాం. శాకాహారులుగా మారదాం, సరైన జీవితాన్ని జీవితాం, ఆరోగ్య జీవితాన్ని జీవితాం. శాకాహారం ఆరోగ్య ఆహారం, శాకాహారం ఆనంద ఆహారం, మాంసాహారం విషాహారం. మాంసం అంటే విషం ఇస్తున్నారా? మాంసం డైజెస్ట్ కావడానికి 72 గంటల శాకాహారం జిందాబాద్.